100% మేకే వేస్తున్నాం. అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరగాలి. జగన్ గారు ఒక మంచి పాలసీ తీసుకున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలి. ఉత్తరాంధ్రలో వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. అలాగే రాయలసీమ పూర్తిగా వెనుకబడి ఉంది. శ్రీబాగు ఒప్పందం ప్రకారం అక్కడ క్యాపిటల్ ఉండేదాన్ని తీసి హైదరాబాద్ మార్చినప్పుడు అక్కడ హైకోర్టు ఇస్తాం అనుకున్నారు. అది అమలు జరగాలి. అలాగే ఉత్తరాంధ్రకి వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఇస్తామన్నారు. మేము 100కి 100 రూపాయలు స్వాగతిస్తున్నాం. జగన్ గారికి మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. డెవలప్మెంట్ ఉండదని కాదు, అక్కడ వాళ్ళకు ఒక అభివృద్ధి అనేటువంటి జరిగిందంటే సంతృప్తి ఫస్ట్ ఉంటుంది. తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ అయినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అనుసరించి చాలా అభివృద్ధి జరుగుతుందనే అవకాశం ఉంది. పాసిబిలిటీ సంగతి పక్కన ఆలోచిస్తే అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఒకటి రావాలి కదా. ఇంతకాలం ఎవరికి రానటువంటి ఆలోచన వచ్చింది? ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం పెద్ద కష్టం కాదు. కొన్ని కొన్ని హర్డిల్స్ ఉండొచ్చు, కొన్ని కొన్ని అవాంతరాలు ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ బెంచ్ ఉండడం వల్ల మాకు కూడా మా అడ్వాంటేజ్. విశాఖపట్నంలో బెంచ్ ఇస్తామంటున్నారు, అమరావతిలో బెంచ్ ఇస్తామంటున్నారు. సో ప్రాక్టికల్గా లాయర్లకు కానీ క్లయింట్స్కి కానీ వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఓన్లీ అక్కడ హైకోర్టు అక్కడ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ అక్కడ నుంచి జరుగుతుంది. ఎలాగో ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి, కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయిన తర్వాత ఇట్స్ నాట్ ఏ ఇన్ ఇంపాసిబుల్ థింగ్. ఎక్కడి నుంచైనా అడ్మినిస్ట్రేషన్ మనం చేయొచ్చు. సో ఇట్స్ మేము స్వాగతిస్తున్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.